పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో కావాలి జగన్ రావాలి జగన్ అనే కార్యక్రమంలో పాల్గొన్న కొటారి అబ్బాయి చౌదరి, వడపట్ల శ్రీను, కమ్మ శివరామకృష్ణ, బొమ్మను బోయిన నాని మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొని ఇంటింటి నవరత్నాలు అనే కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి వెళ్ళి వివరించి వాళ్ల సమస్యలు తెలుసుకొని జగన్ సీఎం అవగానే మీ సమస్యలు పరిష్కరిస్తామని కొటారి అబ్బాయి చౌదరి తెలియజేశారు. ఇల్లు అని చెప్పారు, 4,30,000 పెట్టి ఇల్లు అది కట్టించి పెడదాం, ఆరోగ్యశ్రీ కింద కార్డు ఇస్తారు మీకు, ఆ కార్డు తీసుకుని మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా 1,000 రూపాయలు కట్టి ఉచిత వైద్యం చేస్తారు. అవకాశం ఇచ్చుకోండి సార్. తూర్పుగోదావరి జిల్లా అనపత్తి నియోజకవర్గం పెదపూడి మండలం కుమారప్రియం గ్రామదర్శిని గ్రామ వికాస కార్యక్రమానికి అనపత్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విచ్చేసి వీధి వీధికి ఇంటింటికి వెళ్ళి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం 1500 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామదర్శిని గ్రామ వికాస్ పేరుతో ఇంటింటికి తిరిగి ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా అని వాటిని పరిష్కారం చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రధానంగా కుమారప్రియం చిన్న గ్రామం అని, ఈ గ్రామానికి సీసీ రోడ్లు 60 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని, ఇప్పటికి 50 లక్షల రూపాయలు పనులు పూర్తయ్యాయని తెలిపారు. కుమారప్రియం మెయిన్ రోడ్డు 1,00,000 రూపాయల సడనం జరిగిందని, ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం అధ్యక్షులు జిత్తుక కృష్ణ, మారిన రాంబాబు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, మాజీ సర్పంచులు, గ్రామ పెద్దలు, పెదపూడి ఎస్ఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు. Thank you.
అంటున్నామా? పెన్షన్ వస్తుందా? వస్తుందండి. అక్కడే పెంచుతాడు మమ్మల్ని అన్నదే కొండలు అన్నదే అక్కడ పెంచుతున్నాడు పోలీసు అమ్మో చేస్తామాట. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లింగగూడెం గ్రామంలో రవివర్మ అనే వ్యక్తి ఇంటి ముందు అనూష అనే యువతి బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. ఇంటర్ చదువుతున్న సమయంలో రవివర్మ తాను తిరువూరులో ఉన్న ఒకే కాలేజీలో చదువుతూ ప్రేమించుకున్నామని, ఆ తరువాత 2014లో రవివర్మ తనను ఖమ్మంలో రహస్యంగా వివాహం చేసుకున్నాడని, అప్పటి నుండి రవివర్మ తనను హాస్టల్లో ఉంచుతున్నాడని తెలిపింది. ఓ ప్రైవేటు సెక్టర్లో ఉద్యోగం చేస్తూ తాను జీవనం సాగిస్తున్నానని, గత కొద్ది రోజులుగా తనను ఇంటికి తీసుకువెళ్లమని రవివర్మని ఎన్నిసార్లు అడిగినా తప్పించుకు తిరుగుతున్నాడని, తాను ఎస్సీ కులానికి చెందిన మహిళ కావడంతో రవివర్మ వదిలించుకోవాలని చూస్తున్నాడని తెలిపింది. కొద్ది రోజుల క్రితం రవివర్మ కోసం తన కుటుంబ సభ్యులతో లింగగూడెం గ్రామానికి వచ్చిన సమయంలో గ్రామంలో ఉన్న పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించారని, అప్పుడు రవివర్మ తనను ఇంటికి తీసుకువెళ్ళడానికి ఒప్పుకొని తరువాత మళ్ళీ మొహం చాటేస్తున్నాడని అనూష వాపోయింది. తనకు న్యాయం చెయ్యాలంటూ రవివర్మ ఇంటి ముందు అనూష బైఠాయించింది. రవివర్మ ఇంటిలో ఎవరూ లేకపోవడంతో అక్కడే కూర్చుని నిరసన వ్యక్తం చేసింది. పంచాయతీ చేసి న్యాయం చేయవలసిన పెద్ద మనుషులు 10 లక్షలు ఇస్తాం రవివర్మని వదిలి వెళ్లాలని కోరారని, అందుకు తాను ఒప్పుకోలేదని తెలిపింది. అతని కుటుంబ సభ్యులను, పంచాయతీ చేసిన పెద్ద మనుషులను అక్కడికి పిలిపించాలని, తనకు న్యాయం చేయాలని అనూష డిమాండ్ చేసింది. ఆ సమయంలో గ్రామానికి ప్రచారం నిమిత్తం వచ్చిన కూటమి అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యకు తన గోడను అనూష వినిపించింది. రవివర్మ కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయం చేస్తానని అనూషకు సండ్ర హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని దళితులను కొట్టి దూషించినందుకు చింతమనేని ప్రభాకర్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి 50 రోజులు గడుస్తున్నా ఎప్పటి వరకు చింతమనేని ప్రభాకర్పై చర్యలు తీసుకోలేదని, ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని దానికి నిరసనగా రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి కమ్యూనిస్టు పార్టీలు, మహిళా ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు కలిసి ఆందోళన చేపట్టారు. ఈ భాగంగా ఏలూరు పాత బస్టాండ్ నుంచి ర్యాలీగా వచ్చి వైఎస్హెచ్ ఆలునందు బహిరంగ సభలో పాల్గొన్నారు. రౌడీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని వెంటనే అరెస్టు చేయాలని చేశారు. భూముల కబ్జాలు లిక్కర్ మాఫియాగా తయారై మట్టిని అమ్మేసుకుని ఎర్రమట్టిని పోలవరం కాల మట్టిని ఆ అధికారుల్ని గ్రూప్ వన్ అధికారులని సైతం నిర్బంధించి కొప్పాకుల ఒక ఇంటిలో నిర్బంధించి తలవేసి సీజ్ చేసి తన లారీలను తీసుకెళ్లిపోయాడు పబ్లిక్ గా ఈ రౌడీ ఎమ్మెల్యే. మరుసటి రోజు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసు ఎస్పీ ఆఫీస్కి వచ్చాడు. ఆ సందర్భంగా వెళ్ళినటువంటి వీడియో జర్నలిస్టులు, కెమెరామెన్లు సుమారు 30 మంది ఆఫీసు బయట వెయిట్ చేస్తూ ఉంటే ఆఫీసులో నుంచి దురుసుగా బయటకు వచ్చినటువంటి ఈ ఘనమైనటువంటి ఎమ్మెల్యే గారు జర్నలిస్టులను కూడా చూడకుండా, కెమెరామెన్లను కూడా చూడకుండా వాళ్ళపైన దురుసుగా మాట్లాడి బూతులు తిట్టి కొట్టడానికి వెళ్ళి వాళ్ళు చెబుతూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారు. అన్నా చెప్పటానికి వీళ్ళని బూతులు తిట్టాడు అని చెప్పని చాలా ఆనందంతో కెమెరామెన్ జర్నలిస్టులు చెబుతూ ఉంటే నిజంగా బాధేసింది. వారందరూ నిన్న డిఎస్పీని కలిసి, అడిషనల్ ఎస్పీని కలిసి అతని మీద చర్య తీసుకోవాలని కూడా కంప్లైంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. ఏమిటిది, ఏమిటి దౌర్జన్యాలు, ఏమిటి దుర్మార్గాలు, ఎవరిచ్చారు ఈయనకి అధికారం? ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అసెంబ్లీలో
స్పీకర్ చేత ప్రమాణం, స్పీకర్ ప్రమాణం చేపిస్తాడు. ఈ రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తానని, ఈ చట్టం పట్ల దేశం పట్ల సత్ప్రవర్తనతో వెంటనే